हेलो फ्रेंड्स, वेलकम टू मगवा। मैं बारबेक्यू मैदा पनीर टिक्का चेसुकुंदा। दानिकी फर्स्ट ओक बाउल तीसुकोंडी, ओक गिन्ने तीसुकोनी अंदुलो कोंचेम पेरुगु 1 कप पेरुगु वेसुकुंदा, 1 टी स्पून साल्ट, 2 टेबल स्पून कारम, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ चाट मसाला 1 टीस्पून जिंजर गार्लिक पेस्ट 1 टेबल स्पून अदे अल्लम वेल्लुल्लिपाय पेस्ट इंका हाफ लेमन मंची टेस्ट रावडानिकन्नमाट निम्मकाय पिंडुतुन्नामु ఇప్పుడు దాన్ని అన్నిటిని కొంచెం మిక్స్ చేసుకోండి। అది మొత్తం అంట పేస్ట్ లా అయిపోవాలన్నమాట। ఇప్పుడు పనీర్ 500 గ్రామ్స్ వేసుకుందాం। 2 క్యాప్సికమ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి। 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఆనియన్స్ కూడా 2 స్లైసెస్ గా కట్ చేసుకోవాలి, ముక్కల్లా కట్ చేసుకోకూడదు। ఇప్పుడు వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసుకోండి। ఈ ముక్కలన్నిటికి మసాలా పట్టాలన్నమాట। జాగ్రత్తగా కలపండి, లేదంటే అవి విరిగిపోతాయి। కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, దీన్ని ఒక 30 మినిట్స్ మారినేట్ చేసుకోండి। ఇప్పుడు బార్బిక్యూని ఒక థిన్ లేయర్ గా కోల్ తో అప్లై చేయండి। దాన్ని కొంచెం మంట పెట్టి ఎలిగించండి, బొగ్గులు రాజుకోవాలన్నమాట। కొంచెం ఊదుతూ ఉంటే ఇంకా బాగా రాజుకుంటాయి, ఒకవేళ ఎక్కువ గాలి ఉంటే పర్వాలేదు। మారినేషన్ అయిపోయిన తర్వాత స్క్యూర్స్ ఉంటాయి కదా లోపలికి, పన్నీర్ టమాటో ఇంకా అవన్నీ గుచ్చేస్తే చాలా అందంగా ఉంటాయి। ఈ పన్నీర్ ని ఇలాగ వర్షం పడుతున్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటాయి। సో మేమైతే వర్షం పడుతున్నప్పుడు తింటున్నాము, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి। ఇవైతే చాలా స్పైసీగా ఉంటాయి, కొంచెం బాగా మండితే చాలా బాగుంటాయండి। ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా, ఖచ్చితంగా రైనీ సీజన్లో